హాయ్ ఎవరివాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి కానీ, దేవుడికి ఇంట్లో పూజ చేసినప్పుడు కానీ ఇలా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అండి. రవ్వ అప్పాలు చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి, హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి, ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. 2 కప్పుల బెల్లానికి 2 కప్పులన్నర నీళ్ళు వేసుకోవాలి. ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. చూడండి బెల్లాన్ని ఇలా కరిగించుకోవాలి. ఇప్పుడు ఇది వేరే గిన్నెలోకి తీసుకొని ఇలా వడకట్టుకోవాలి. ఆ ప్యాన్ కడిగి స్టవ్ మీద పెట్టుకొని బెల్లం నీళ్ళని ఇలా వడకట్టుకోవాలి. ఇలా మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టుకొని 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. 1 టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి వేసుకోవాలి. పిండిని వేసుకుంటూ కలుపుకోవాలండి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి పిండిని. చూడండి ఇలా గట్టిగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి చల్లారనివ్వాలండి. ఇది ఇలా చల్లారిన తర్వాత ఒక బేసన్లో వేసుకోవాలి. ఈ పిండిని చేతితో బాగా కలుపుకోవాలండి. చూడండి ఇలా కలుపుకోవాలి. చేతికి కొద్దిగా నూనె పెట్టుకొని కొంచెం ముద్ద తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. ఫస్ట్ ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇలా ఒత్తుకోవాలి. అప్పాలు అన్నిటినీ ఇలానే రెడీ చేసుకోవాలి. మనం ఒకసారి అన్నీ రెడీ చేసుకోలేం కాబట్టి కొన్ని రెడీ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ముందుగా. ఇప్పుడు నూనె వేడి చేసుకొని నూనెలో వేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే కాకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా బాగా కాలిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నారంటే టేస్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది. దేవుడికి నైవేద్యంగా రవ్వ అప్పాలు రెడీ అయిపోయినాయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.